నమస్తే గైస్. సో ఈరోజు మనం అయితే క్యాబ్ జిమ్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మెయిల్ అయితే వచ్చినాయన్నమాట చాలామందికి. సో అప్డేట్ గురించి అయితే మాట్లాడతాం. మళ్ళీ ఆఫీస్కి రమ్మంటున్నారు, మరి ఏం కథ, ఎప్పుడు పోవాలి, ఎక్కడ పోవాలి అన్ని క్లియర్గా మాట్లాడుకుందాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అండ్ యా లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టిన చూస్తున్నాను కదా, సో ఈమెయిల్ అయితే ఈరోజు వచ్చింది. సో అందరూ ఏప్రిల్ 1st నుంచి అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయితే రిపోర్ట్ చేయాలంట, మినిమమ్ 12 డేస్. సో ఆల్రెడీ చాలాసార్లు చెప్తున్నారు లైక్ మంత్లీ 12 డేస్ రిపోర్ట్ చేయాలని చెప్పేసి. సో ఇవన్నీ మీకు కూడా తెలిసింది ఇట్లా రమ్మంటారు అని చెప్పి. కాకపోతే ఈరోజు ఏంటంటే లైక్ ఈ అప్డేట్లో కొత్తదనం ఏమొచ్చింది అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఏప్రిల్ 1st నుంచి అయితే రిపోర్ట్ చేయాలని చెప్పేసి అందరికీ, అండ్ మినిమమ్ 3 డేస్ ఆఫ్ ఎవ్రీ వీక్ అని ఉంది కదా. సో తర్వాత ఇక్కడ మీకు ఆర్ అని ఇచ్చేసి మినిమమ్ క్యుములేటివ్ ఆఫ్ 12 డేస్ ఎవ్రీ మంత్ అని ఇచ్చారనమాట. సో ఇదైతే వాళ్ళు జనరల్గా చెప్పరు. ఇప్పటివరకు చాలా ప్రాజెక్ట్స్ కూడా లైక్ 12 డేస్ వరుసగా వెళ్ళొచ్చా, కంటిన్యూస్గా వెళ్ళొచ్చా అంటే ఒప్పుకోరు, వీక్లీ 3 డేస్ వెళ్ళండి అని చెప్తారు. ఆర్ బెంచ్ పీపుల్ అయినా సరే ఇప్పటివరకు లైన్గా 12 డేస్ మేము వెళ్ళేసి తర్వాత 12 డేస్ మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చా అంటే ఇప్పటివరకు నో అని చెప్తుండే. కానీ ఇప్పుడు అఫీషియల్గా క్యాబ్ జిమ్ నుంచి మెయిల్ అయితే వచ్చింది మనకి. సో 12 డేస్ కంటిన్యూస్గా మనం రిపోర్ట్ చేయొచ్చు. సో ఇదైతే ఒక పాటి గుడ్ న్యూస్ అనమాట, ఎందుకు నేను చెప్తాను. సో చాలామంది అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నప్పుడు లైక్ బెంచ్ పీపుల్, మెయిన్గా బెంచ్ పీపుల్ అండ్ షాడో పీపుల్ వీళ్ళు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రిపోర్ట్ చేయాలన్నబడే లైక్ కొంతమంది లొకేషన్స్, ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళది పూణేలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, బెంగళూరులో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏమవుతుందంటే లైక్ వీక్లీ 3 డేస్ అన్నప్పుడు వాళ్ళకి ఇంటికి వెళ్ళడానికి ఛాన్స్ దొరకట్లేదు. వీక్లీ 3 డేస్ ఆఫీస్కి వెళ్తారు, వీకెండ్ వస్తుంది, మళ్ళీ కంటిన్యూ వీక్లీ 3 డేస్. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఆ 12 డేస్ కంటిన్యూస్గా రిపోర్ట్ చేసేసి మీరు మిగతా 12 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో ఆప్షన్ అయితే ఇప్పుడు మీకు ఉందన్నమాట. సో ఇదైతే ఒక విధంగా గుడ్ న్యూస్ చాలామంది ఎంప్లాయీస్కి. సో అదైతే ఇప్పుడు చెప్తున్నాను అనమాట నేను. సో ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే 12 డేస్ అయితే పక్కా మినిమం రిపోర్ట్ చేయాలి. అండ్ మెయిన్గా ఇక్కడ మీకు ఇచ్చినారు అటెండెన్స్ అనేది వాళ్ళు మానిటర్ చేస్తారనమాట. సో 12 డేస్ మీకు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు అది కూడా చెప్తాను నేను. సో 12 డేస్ అయితే పక్క రిపోర్ట్ చేయాలి, అటెండెన్స్ అయితే మానిటర్ చేస్తారు. సో అదనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ బెంచ్ పీపుల్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ బెంచ్ పీపుల్ పక్క 12 డేస్ అయితే రిపోర్ట్ చేయాలి, ఇది మనకు తెలిసిందే. కొంతమంది కొన్ని డొమైన్స్ ఇంకా లైక్ వీక్లీ 5 డేస్ రిపోర్ట్ చేయమని ఉన్నారు కొంతమంది, అది డిపెండ్స్ ఆన్ వాళ్ళు చేసే వాళ్ళు ఉన్న డొమైన్ ప్రకారం. బట్ మోస్ట్ ఆఫ్ ది బెంచ్ పీపుల్ అయితే 12 డేస్ రిపోర్ట్ చేయాలి. సో వాళ్ళు ఇప్పుడు 3 డేస్ వీక్లీ అయినా చేయొచ్చు, ఆర్ఎల్స్ లైన్గా 12 డేస్ కంటిన్యూస్గా అయినా చేయొచ్చు. సో వాళ్ళకి వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుందంటే లీవ్స్ పెట్టుకొని మెయిల్స్ అయితే వస్తాయన్నమాట. లైక్ ఇప్పుడు 12 డేస్ ఉన్నాయి కదా మంత్లీ, సో వాళ్ళు ఓన్లీ 5 డేస్ రిపోర్ట్ చేసిండ్రు అనుకోండి, సో 7 డేస్ లీవ్స్ పెట్టుకోవాలి, నువ్వు ఆఫీస్కి రాలేదని చెప్పేసి మెయిల్ అయితే వస్తుంది అనమాట. 7 డేస్ లీవ్స్ బుక్ అయితే, సో బెంచ్లో ఉన్న అయితే పక్కాగా మంత్లీ 12 డేస్ అయితే రిపోర్ట్ చేయండి. అది కంటిన్యూస్గా చేస్తారా, లైన్గా చేస్తారా, వీక్లీ 3 డేస్ చేస్తారా అనేది మీ ఇష్టము. సో పక్క బెంచ్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేయాల్సిందే 12 డేస్, వేరే ఛాన్స్ లేదు. సో ఇంకా ప్రాజెక్ట్ విషయానికి వస్తే ప్రాజెక్ట్ వాళ్ళకి ఇంతకుముందు లైక్ వాళ్ళకు కూడా 12 డేస్ రావాలని చెప్పినారు. బట్ ప్రాజెక్ట్లో ఉంటే ఏంటంటే క్యాబ్ జిమ్ని రూల్స్ అయితే వర్తించవు. ప్రాజెక్ట్లో మనకి 5 డేస్ రిపోర్ట్ చేసినా ఏం అవ్వకుండా ఉండే, అసలు కొన్ని ప్రాజెక్ట్స్ అయితే రిపోర్ట్ వీళ్ళు చేయలేదు ఇప్పటివరకు ఆఫీస్కి. సో ఏం అవ్వకుండా రిపోర్ట్ చేయకుంటున్నా. సో ఇప్పుడు వాళ్ళు మెయిల్ అఫీషియల్ క్యాబ్ జిమ్ నుంచి మళ్ళీ మెయిల్ వచ్చింది కాబట్టి ప్రాజెక్ట్స్ కూడా చాలామంది చాలా ప్రాజెక్ట్ వాళ్ళకి ఇట్లా 12 డేస్ అయితే రిపోర్ట్ చేయాలని చెప్పేసి అందరికి చెప్తున్నారనమాట. సో ఈవెన్ మా ప్రాజెక్ట్ కూడా ఇన్ని రోజులు ఏమనలేదు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కదా, బట్ సడన్గా వాళ్ళు కూడా ఆఫీస్కి మినిమం రిపోర్ట్ చేయాలి మీరు అట్లీస్ట్ 12 డేస్ అని చెప్పేసి మాకు మెయిల్స్ కానీ మీటింగ్స్ కానీ పెడుతున్నారు. సో మెజారిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్కి ఇప్పటి నుంచి ఆఫీస్కి అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది చాలామంది ప్రాజెక్ట్స్కి. మీకు ఏప్రిల్ 1st అని ఇచ్చారు కదా, మీకు నాకు తెలిసి మార్చ్ ఎండింగ్లో మీటింగ్ కండక్ట్ చేస్తారు ఇట్లా ఆఫీస్ వెళ్ళమని చెప్పేసి. సో ప్రాజెక్ట్ వాళ్ళ సంగతి ఇదనమాట. అండ్ షాడో వాళ్ళ సంగతి, షాడో వాళ్ళు ఇట్లా సేమ్ ప్రాజెక్ట్ వాళ్ళలాగానే మోస్ట్ ఆఫ్ ది షాడో పీపుల్ ప్రాజెక్ట్ రూల్సే చెల్తాయి. సో షాడో వాళ్ళు కూడా లైక్ డిపెండ్స్ ఆన్ ఎన్ప్లేస్ 1 అనమాట, వాళ్ళ మేనేజర్స్ ఏది చెప్తే అది తినాల్సిందే. వాళ్ళ మేనేజర్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళామంటే షాడో వాళ్ళు ఆఫీస్కి రిపోర్ట్ చేయాలా లేకుంటే లేదు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ మేనేజర్ అండ్ ఎన్ప్లేస్ 1. సో అదనమాట ఈ వీడియో వచ్చేసి దీని గురించి. సో నాకు మెయిల్ వచ్చింది, నాకు తెలిసి మీకు కూడా మెయిల్ వచ్చిందో చెక్ చేసుకోండి, వేరే ఏదో వర్క్ చేస్తున్నారు క్యాబ్ జిమ్ వీళ్ళు, ట్రైనింగ్ పీరియడ్ ఉన్న వాళ్ళకి వీళ్ళు ఈ మెయిల్ వచ్చి ఉంటుంది. సో ఇదైతే
లైక్ ఈరోజు వచ్చిన ఆఫీస్ అప్డేట్ అన్నమాట. సో అది గైస్ ఆఫీస్కి అయితే రిపోర్ట్ చేయాలి 12 డేస్, మినిమం 12 డేస్ అయితే ఇప్పటి నుంచి ఇంకా మ్యాండేటరీ అయిపోతుంది. మనకి 12 డేస్ ఉన్నందుకు ఒక రకంగా సేఫే, ఇంకా 5 డేస్కి లవ్ అవ్వచ్చు ఫ్యూచర్లో చెప్పలేము, బట్ అలా కాకుండా 12 డేస్ ఉంటే చాలా బెటర్ మనకి. సో అదనమాట సంగతి. ఇంకా ఆఫీస్కి అయితే ఎవరెవరు వెళ్తున్నారు ప్రజెంట్ వాళ్ళు కింద మెసేజ్ చేయండి, ఎక్కడ లొకేషన్ మీది అండ్ ఎప్పుడెప్పుడు వెళ్తున్నారు, ఎన్ని డేస్ వెళ్తున్నారు ఇలా కింద కామెంట్ చేయండి నాకు. అండ్ యా, ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ అయితే తీసుకుంటలేరు. 2K కి మనకి దగ్గరలో ఉంది ఛానల్ 2000 సబ్స్క్రైబర్స్కి. సో కొంచెం 2000 రిజిస్టర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయి అన్ని మీద. రీసెంట్గా జాయినింగ్స్ అవుతున్నాయి, ట్రైనింగ్ పీరియడ్స్ అవుతున్నాయి. సో వాటి మీద అయితే మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అండ్ యా, ఉంటా గైస్, మరి బాయ్.